ఆదోని రెవెన్యూ డివిజన్ను జిల్లాగా సాధించేంత వరకు ఐక్యంగా పోరాడాలని కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక కో కన్వీనర్లు నాగరాజు, రామంజీ, లోకేష్, రామలింగంలు గోనిగండ్లలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆదోని జిల్లా సాధన బైక్ యాత్రను ప్రారంభించారు. మరి పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం, మరి రాయలసీమ జిల్లాలో అన్నిటికంటే మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే అంశంపైనే మన కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదికని ఏర్పాటు చేశాం. ఈ కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఏం పోరాడుతూ ఉందంటే, మరి రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి ఎజెండాగా ఈ కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక పోరాడుతూ ఉన్నది. ఈ పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కర్నూలు పార్లమెంట్లోని పశ్చిమ ప్రాంతం పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం నిరక్షరాస్యతతో మరి వలసలతో కూడినటువంటి ప్రాంతం. ఇప్పటికైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలను కలుపుకొని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము కర్నూలు పశ్చిమ ప్రాంతంగా అభివృద్ధి వేదిక తరఫున మరి ప్రజానాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఆదోని జిల్లాగా ఏర్పడితే ఈ ప్రాంతం మొత్తం 18 లక్షల మంది ఈ రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 70,000 మంది నిరుద్యోగులు ఈరోజు ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఈ ప్రాంతం పూర్తిగా కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి ఈ వలసలతో కూడా సుద్దికిపోయి గుంటూరులో, మరి ముంబైకి, హైదరాబాద్కి వలసలకి ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేసే దిశగా ఈ కర్నూలు పశ్చిమ ప్రాంత అడుగులు వేస్తాందని మేము కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక తరఫున తెలియజేస్తూ, నా పేరు కె నాగరాజు, కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక కో కన్వీనర్. ఉన్నాము. ఇది ఏ పార్టీలకు ఉద్దేశించినది కాదు. అందరూ ప్రజాప్రతినిధులు ప్రజల లక్ష్యంగా, ప్రజల అభివృద్ధి కోసము ఏర్పాటు చేయడం అనేటువంటిది. మరి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా అందరూ ఈ యొక్క పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదికలో పాల్గొని ఈ యొక్క ఆదోని రెవెన్యూ డివిజన్ని జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధిగా మీరందరూ సహకారం అందిస్తూ ఉన్నారని మేము కర్నూలు పశ్చిమ